ఇక డీటెయిల్స్ చూస్తే మియాపూర్ భూ కుంభకోణంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రభుత్వానికి కూడా ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా కాందీసుల భూములను కాజేసే కుట్రలో తెర వెనక ఉన్నవారిని బయటకు తీసి శిక్షించాలన్న డిమాండ్ మాత్రం పెరుగుతోంది. అయితే భూముల క్రయ విక్రయాలు ఎలాంటివి జరపడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆదేశాలిస్తున్నప్పటికీ భూ బడాయింపుకు చేయడం వెనక ఉన్న ఉద్దేశ్యం ఏంటన్నది తేల్చాలన్న చర్చ తెరపైకి వస్తోంది. మియాపూర్ భూ కుంభకోణంలో ఏమీ లేదని ప్రభుత్వం తేల్చినా సబ్ రిజిస్టార్ల భూమాయి వెనుక ఉన్నవారెవరు, వారితో ఈ పని చేయించిందెవరన్న దానిపై మాత్రం ఇంకా సందిగ్ధం వీడడం లేదు. కొందరి ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ భూ కుంభకోణంలో ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని తేల్చారు. భూములను రిజిస్ట్రేషన్లు చేసినా అవి చెల్లవని చెప్పారు. ప్రభుత్వ భూమి ఏదీ అన్యాక్రాంతం కాలేదని, ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన ఉన్నత స్థాయి కమిటీ తేల్చి చెప్పింది. సీబీఐ దర్యాప్తుకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ అవసరం లేదని వివరించింది. మియాపూర్, బాలానగర్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్ భూ వివాదాలపై ఇప్పటికే విచారణ జరుగుతోందని, అక్రమార్కులపై దర్యాప్తు కూడా చేస్తున్నందున సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సబ్ రిజిస్టార్లు చేసిన భూములపై ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి హక్కులుండవని తెలిపింది. జాగీరు భూములపై హక్కు పత్రాలు సృష్టించి కాజేయాలని చూసిన వారిపై చర్యలకు సిద్దమవుతున్నామని తెలిపిన ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్నందున పూర్తి వివరాలను సమర్పించనున్నట్టు చెప్పారు. కాందీసీకుల భూములు కేంద్రం ఆధీనంలోని ఓ సంస్థకు అప్పగించారు. ఆ క్రమంలో వాటి నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ భూములను ఎవరి పేరు మీద బదలాయించినా అవి చెల్లవని సుప్రీంకోర్టు గతంలోనే తేల్చి చెప్పింది. అయినా అవేమీ పట్టించుకోని అక్రమార్కులు భూ బదలాయింపులు చేసి మాయం చేసే యత్నం చేశారు. ఆ క్రమంలోనే గోల్డ్ స్టోన్ నిర్వాహకుల బాగోతం వెలుగుచూసింది. అతని వెనుక కొందరు పెద్దల హస్తం కూడా ఉందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 1963 నుంచే ఈ వివాదం ఉన్నప్పటికీ తరువాత రానురాను కొందరు ఈ భూములపై కన్నేశారు, కబ్జా చేసేందుకు యత్నించారు. అన్ని ప్రభుత్వాల హయంలోనూ ఈ భూములపై వివాదం రాజుకుంది. కొందరు ఇందులోని కొన్ని భూములను కూడా కొట్టేశారు. మళ్లీ ఇటీవల మరోమారు కాందిశీకుల భూములను ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం వంటి భూ కుంభకోణాలు వెలుగులోకి రావడంతో సర్కార్ దిద్దుబాటుకు దిగింది. ఇది ఇట్లా ఉండగానే మరిన్ని భూ కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో అటవీ ప్రభుత్వములను ఎంపీ కేకే కుటుంబ సభ్యులు కొన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు భూ కుంభకోణాలకు కేంద్ర బిందువుగా ఉన్న గోల్డ్ స్టోన్ కంపెనీ నుంచే వారు ఈ భూములను కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ భూముల రిజిస్ట్రేషన్లపైన సర్కార్ దృష్టి పెట్టినట్టు సమాచారం. కేకే కుటుంబ సభ్యులు మాత్రం తమపై వస్తున్న ఆరోపణలు కరెక్ట్ కాదని చెబుతున్నారు. కొన్న మాట నిజం, డాక్యుమెంట్స్ ఉన్న మాట నిజం, రిజిస్ట్రేషన్ అయిన మాట నిజం, కోర్టు ఇచ్చిన డైరెక్షన్ నిజం. కొన్ని మీడియాలు నా ఫోటో ఎక్కడో శంషాబాద్ లోపల నేను నా కూతురు పోతున్నాను, నేను ఎంపీని, ఆమె కౌన్సిలర్, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు మీరు అందరూ, ఐ కెన్ గో టు ఎనీ ల్యాండ్. కానీ మీ డౌట్ ఏంటంటే దాన్ని రాసింది కొన్ని ఇక్కడ కూడా భూములు కొంటున్నాడను కొన్నాడను ఉన్నాయి. ఐఎమ్ అగైన్ రియటరేటింగ్ టు ఫర్మ్లీ ఎసర్టింగ్ ఒక రెస్పాన్సిబిలిటీతోని ఐ డోంట్ ఓన్ ఎ సింగిల్ ఇంచ్ ఒక ఇంచ్ ల్యాండ్ కూడా శంషాబాద్ లేదు. నేను కొన్న ల్యాండ్ ఇబ్రాహీంపట్నమే, నాకు వేరే ల్యాండ్ లేవు ఇక్కడ సిటీలో. కాబట్టి శంషాబాద్లో కొనేది క్వశ్చన్ పుట్టదు, శంషాబాద్లో నాకున్న ల్యాండ్ పుట్టదు. సో అది తప్పు. ఇది నేను మీకు చెప్తే అవసరం లేదు కాబట్టి, మీరు వెరిఫికేషన్ చేసుకోండి కాబట్టి. రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళిపోతే తెలిసిపోతుంది. ఇప్పుడు అక్కడ అది సెపరేట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్ తెలుసుకోండి, కేశవ ఏమీ లేవు. ఇదే కాదు, శంషాబాద్ సమీపంలోనూ కొన్ని వందల ఎకరాల భూములపై కొందరు నేతలు కన్ను వేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత కాంగ్రెస్ హయాంలోనే ఆ నేతలు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మళ్లీ పావులు కదుపుతూ జీపీఏల ద్వారా ఆ భూములను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రికార్డులు తారుమారు చేయడంతో పాటు వందల ఎకరాల భూమికి ఎసరు పెట్టారని బయటపడటంతో వాటిని కూడా రద్దు చేయాలన్న ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. భూ అక్రమణలపై ఆరోపణలు విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నా ఈ కుంభకోణాల వెనుక ప్రభుత్వానికి సంబంధించిన వారే ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
సీబీఐ విచారణకు కూడా డిమాండ్ చేస్తున్నాయి. టీటీడీపీ నేతలు గవర్నర్ ను కలిసి భూ కుంభకోణాలపై ఫిర్యాదు చేశారు. కుంభకోణంలో వెలుగు చూసిన భూములను ఆక్రమించుకుని పేదలకు అందులోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టి ఇవ్వాల్సిందిగా ఆదేశించాలని కోరారు. ప్రభుత్వాన్ని సీబీఐ సంబంధించిన ఎంక్వైరీనే వేయాలని చెప్పని, దాని ద్వారానే అసలైనటువంటి దోషులు బయటపడతారని, ఈ తిమంగళాలని బయటకొస్తాయని, ఈ భూ కబ్జాదారులు ఈ భూదందు చేసేటువంటి అక్రమ వ్యవస్థలు వాళ్ళకు అండగా ఉండేటువంటి ఈ బడా బాబులందరూ కూడా బయటకొస్తారని చెప్పని అనుగుణంగా ఈరోజు గవర్నర్ గారు కూడా అదే విధంగా విజ్ఞప్తి జరిగింది. సీబీఐకి రికమెండ్ చేయండి, సీబీఐ విచారణ చేపట్టాలా. ఈ భారతదేశంలోనే భూముల కుంభకోణంలో అతిపెద్దదైనటువంటి 15,000 కోట్ల కుంభకోణమైనటువంటి మియాపూర్ భూములు వాస్తవాలు నిగ్గు తెలవాలా, నిజమైనటువంటి దోషులకు శిక్ష పడాలని చెప్పని. 700 ఎకరాలు 15,000 కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణం ఇది. ఈ కుంభకోణాన్ని కొన్ని పత్రికలు ప్రసార సాధనాలు వెలుగులోకి తెస్తే ముఖ్యమంత్రి గారు తన ఖాతాలో రాసుకొని తూతూ మంత్రంగా సమీక్షించి కింది స్థాయిలో ఉండే కొద్ది అధికారులను బలిచ్చి తను బయటపడాలనే ప్రయత్నం చేస్తున్నాడు. 700 ఎకరాలలో 400,000 మంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియొచ్చు. 400,000 మంది పేదలకు హైదరాబాద్ లో నివసిస్తున్న బస్తీలలో ఈ రోజు మగ్గిపోతున్న పేదలకు అందులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలా. దొంగలు దొంగలు దేశాన్ని పంచుకున్నట్టుగా ఈ రోజు అమూల్యమైన తెలంగాణ వనరులని భూములని ఈ రోజు పాలిస్తున్న వాళ్ళు దోచుకుంటున్నారు, ఒక అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత పెద్ద భూ కుంభకోణం జరిగితే, ల్యాండ్ స్కామ్ జరిగితే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులే మే చివరిలో జూన్1-2 తారీఖుల మేము ఈ భూ కుంభకోణం మేమే బయటికి తీసినాం, మేమే శిక్షిస్తాం, మేమే దోషులు పట్టుకుంటామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి ఏం బేరసారాలు జరిగిందో, ఏం మతలపు జరిగిందో ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయాన ఏమి ఇప్పుడు జరగలేదు అని చెప్తున్న మాట, ఇది మొత్తం తెలంగాణ సమాజం ఒక వింతగా వారిని చూస్తున్నారు. మియాపూర్ లో, హఫీజ్ పేట్ లో, ఇబ్రాహీంపట్నంలో, హైదర్ నగర్ లో ఈ ముఖ్యమంత్రి కుటుంబం, ఈ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే వాళ్ళు, ఈ రాష్ట్ర కేబినెట్ లో మంత్రులు, ఈ టీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత ఉన్న పోస్టుల వాళ్ళు ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములని కాజేస్తున్న విషయం గత వారం రోజులుగా మీరు మేము మొత్తం మీడియాలో చూస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి చర్య తీసుకుంటాడేమో, ఏమన్నా దీన్ని సరి చేస్తాం అనుకుంటే అసలు ఆశ్చర్యకరంగా నిన్న ఏమీ జరగలేదంటున్నాడు. కేకే వివాదం ఇంకా సద్దుమణగక ముందే భూ వివాదంలోకి మరో నేత డిఎస్ చేరడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిరుపేదలకు చెందిన అసైన్ భూములను తనతో పాటు తన అనుచరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు వెలుగు చూసింది. మ్యూటేషన్ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో బయటపడినట్టు తెలుస్తోంది. భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టార్ల ఇళ్లపై ఏసీబీ అధికారులు ఇప్పటికే దాడులను ముమ్మరం చేశారు. కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు చేయగా కోట్లలో ఆస్తులు బయటపడ్డాయి. ఏకకాలంలో సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లతో పాటు వారి బంధువులు, ఆత్మీయులు, దగ్గరి స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. అక్రమాస్తుల గుట్టను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు ఒక్కొక్కటిగా అన్యాక్రాంతమవుతున్న నేపథ్యంలో భూముల చట్టాలను మరింత పటిష్టం చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సవరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. భూమాఫియా చేతుల్లోకి విలువైన భూములు పోకుండా నల్సార్ న్యాయవర్సిటీకి ఈ బాధ్యతలను అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది.